పెట్రోల్ డీజిల్ వంటగ్యాసుల ధరలు వెంటనే తగ్గించాలని డాక్టర్ ఓబలాపురం రాజశేఖర్ అన్నారు. శనివారం కడప జిల్లా బతికల్లో పెట్రోల్ డీజిల్ వంటగ్యాసుల ధరలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బద్వేల్ టీడీపీ బాధ్యులు డాక్టర్ ఓబలాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియజేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకులు రవాణా పెట్రోల్ డీజిల్పై ఆధారపడ్డాయని, ఇది కరోనా సమయంలో పేద ప్రజలకు పెనుభారంగా మారాయని, తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు జాన్సీ, టీడీపీ సీనియర్ నాయకులు కెవి సుబ్బారెడ్డి, కాలువపల్లి వీరారెడ్డి, పసుపులేటి రమణయ్య, బద్దేల్ పట్టణ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి, గోపవరం మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి సుధాకర్ రెడ్డి, బద్దేల్ మండల రూరల్ అధ్యక్షుడు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, కొలవలి వేణుగోపాల్, గంట వెంకటయ్య యాదవ్, జహంగీర్ బాషా, 13వ వార్డు కౌన్సిలర్ షేక్ హసన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మితికాయల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారము మరి మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరుగుదల మీద మరి దానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు బద్వేల్ ఎంఆర్ఓ ఆఫీస్ మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బద్వేల్ నియోజకవర్గం తరఫున ధర్నా చేస్తున్నాము. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 75 రూపాయలు పెట్రోల్ ధర ఉంటేనే పెట్రోల్ ధరలు బాధుతున్నారు అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు లీటర్ పెట్రోల్ను 108 రూపాయలకు తీసుకెళ్లారు. ఓవర్ ది స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్, 2.5 సంవత్సరాల పరిపాలనలోనే 75 రూపాయల నుంచి 108 రూపాయలు పెరిగింది. 65 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఈరోజు 99 రూపాయలు పెరిగింది. ఒకసారి ప్రజలారా ఆలోచించండి, ఎవరు మాట తప్పుతున్నారు, ఎవరు మడమ తిప్పుతున్నారు అని. కేవలం పచ్చి అబద్దాలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు మరి పేద ప్రజల యొక్క మరి వారి ఆకలి మీద కొడుతున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి నిత్యావసర వస్తువులన్నీ, నిత్యావసర వస్తువుల సరుకు రవాణా కానీ అన్నీ కూడా పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్క వస్తువు మన ఇంట్లో వాడే మరి ఒక సూది నుంచి పెద్ద పెద్ద పరికరాల దాకా కూడా వాటి యొక్క ట్రాన్స్పోర్ట్ అంతా కూడా డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ విధంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువులు కూడా పెరిగి ఈ కరోనా సమయంలో పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకసారి పక్క రాష్ట్రాలతో పోల్చినట్లయితే పక్క రాష్ట్రాల కంటే ఇక్కడ మనకు పెట్రోల్ ఒక లీటర్ ధర 5 రూపాయలు ఎక్కువనే ఉంది. కాబట్టి పక్క రాష్ట్రాలకు ఢిల్లీ బాంబే నగరాల కంటే కూడా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి. మరి ఏమాత్రం పరిపాలన చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఇది చేతగాని పరిపాలన. మరి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెందించాల్సింది పోయి రాష్ట్రాన్ని కేవలం నగదు బదిలీ పథకాల ద్వారా కుడి చేతితో నగదు ఇస్తూ ఎడమ చేతితో నిత్యావసర వస్తువులు డీజిల్ పెంపు పెట్రోల్ ధరలు పెంచి మళ్ళీ తిరిగి మన రాష్ట్ర ఖజానాలకు వెళ్ళిపోతున్నాయి. కానీ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కూడా అభివృద్ధి చెందడం లేదు. మరొకసారి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా అయితే మేము 2 రూపాయలు పెట్రోల్ ధరలు రోజు తగ్గించామో ఈ రోజు మీరు 10 పైసలు కూడా తగ్గించని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత అప్పులమయంగా మన రాష్ట్రం మారిపోయిందో ఒకసారి ప్రజలు ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజు బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాధుడే బాధుడు, ధరలు పెంపకాల బాధుడు తప్ప తగ్గించు బాధుడు అంటూ ఏమీ లేదు. ప్రజలందరూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అల్లాడిపోతున్నారు. దయచేసి ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఇది కేవలం పార్టీలకు సంబంధించింది మాత్రం కాదు, సామాన్య ప్రజలు అందరికీ సంబంధించినది. ప్రతి ఒక్కరి ఇంట్లో 2 వీలర్, ఒకరికి ఇద్దరికి అన్ని ఉన్నాయి. మరి ఒక 2 వీలర్ బయటికి రావాలి, ఏదైనా పని చేసుకుని వెళ్లాలి అని అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? పెట్రోల్ కి అతనికి వచ్చే జీతాలు చాలీ చాలని జీతాలతో సగం పెట్రోల్ కి పెరిగిన వంట గ్యాస్ ధరకి నిత్యావసర ధరలకే పోతుంది. మరి వాళ్ళు మిగతా ఖర్చులేంటి? వాళ్ళ కుటుంబ పోషణ ఏంటి? కాబట్టి దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆలోచించి వెంటనే పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు ఇవన్నీ గ్యాస్ వంట ధరలు మొత్తం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.